ఎవరైనా కానీ జగన్మోహన్ రెడ్డి అయినా చంద్రబాబు నాయుడు అయినా ఎవరైనా కానీ వాళ్ళేమో బాగానే చేసి చెప్తారు పథకాలు, బట్ ఈ మధ్యలో ఉండే వాళ్ళు వీళ్ళు పర్ఫెక్ట్ గా ఫాలో అవ్వాలన్నమాట. సో వేళల్లో చేంజ్ కాకపోతే ఎవరు సీఎం అయినా కానీ సేమ్ పొజిషన్, మందాక రావు. అది అంటే వాలంటీర్ వ్యవస్థ పెట్టారు కదా. వాలంటీర్ వ్యవస్థ అంటే కరోనా వల్ల చాలా ఇంపాక్ట్ అయితే ఉంది. సో ఇట్స్ గుడ్ ఓన్లీ కంపేర్ టు అదర్ స్టేట్స్. సో ఒక వాలంటీర్ అనే వ్యవస్థ ఉంది కాబట్టి ఈ పర్టికులర్ ఏరియాలో ఒక రెస్పెక్టివ్ పర్సన్ వచ్చాడు అని అంటే వాళ్ళు ఐడెంటిఫై చేస్తున్నారు. లేదు విఆర్ఓ ఒకరు రావాలనుకో, ఆయన వచ్చిన తర్వాత వచ్చే సమయానికి ఇక్కడ ఉండకపోవచ్చు. సో అది వాలంటీర్ దానికి ఇట్స్ గుడ్ ఓన్లీ. ఇప్పుడు తిరుపతి ఎన్నికలు రాబోతున్నాయి కదా, ఓకే, ఏ పార్టీ ప్రభావం చూపిస్తుంది? నా ఒపీనియన్ అయితే నేను వైఎస్ఆర్సీపీకే ఓటేస్తాను. బాగానే ఉంది, బాగుంది, బాగుంది. చంద్రబాబు గారి బాగుంది, జగన్ గారి బాగుంది, జగన్ గారిదే బాగుంది. వాలంటీర్ జగన్ అన్ని బాగానే ఉంది. వాలంటీర్లు వాలంటీర్లు వస్తున్నారు, అన్ని వాలంటీర్ వస్తున్నారు. మన అంత ముందు అయితే పింఛన్కి అయితే అక్కడికే పోవాల్సి వచ్చింది, ఇప్పుడు డైరెక్ట్ గా ఇంటికే వస్తుంది పింఛన్. రేషన్ కూడా మంచిదే. ఇప్పుడు తిరుపతి ఉప ఎన్నికల్లో ఎవరు వస్తారు అనుకుంటున్నారు? ఎవరు రావాలి? నాకు తెలిసి వైఎస్ఆర్సీపీ వస్తుంది అనుకుంటా. వైఎస్ఆర్సీపీ అంటే గురుమూర్తి గారు, లక్ష్మణ్ గారు ఉన్నారు పోటీలో టీడీపీ నుంచి, పెద్ద ఆమె కేంద్ర మంత్రి. ఇప్పుడు ఆల్రెడీ వైఎస్ఆర్ పార్టీ రూలింగ్ లో ఉంది కాబట్టి వైఎస్ఆర్ పార్టీ వస్తుంది. వచ్చింది, ఇబ్బంది అవ్వలేదు. ఇబ్బంది లేదు. మళ్ళీ ఎవరు రావాలనుకుంటున్నారు? మళ్ళీ జగన్మోహన్ రెడ్డి వస్తారు. రేపు తిరుపతి ఉప ఎన్నికలు జరగబోతున్నాయి కదా, మీరు కూడా ఓటేయాలి వెళ్ళి. టీడీపీ రావాలనుకుంటున్నారా, జగన్ గారు? లేదు, జగన్ రావాలనుకుంటున్నారు. పథకాలన్నీ బాగున్నాయి, ఇబ్బందులు. వాలంటీర్ పని కానీ పిల్లకాయల చదువులకు కానీ బాగానే ఉంది. అమ్మఒడికి రేపు మళ్ళీ 9 తారీఖున పడుతుంది, మళ్ళీ ఇంకో 15 అన్ని సక్రమంగా సక్రమంగానే ఉంటుంది. ప్రస్థానం బాగానే ఉంది. ప్రస్తుతానికి ఇబ్బంది ఏం లేదు. రేపు తిరుపతి ఉప ఎన్నికలు జరగబోతున్నాయి కదా, రైట్? ఎవరు ఎవరు వచ్చే అవకాశం ఉంటుంది? పార్టీ అధికారంలో ఉండే పార్టీ వస్తుంది. అంతేనంటారా? అంతే. ఎలా అనిపిస్తుంది సార్ జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఈ ఏడాదిన్నరకి ఎలా ఉంది? సమ్మర్ బెటర్, పర్వాలేదు. అంటే కంపేర్ టు చంద్రబాబు గారు, చంద్రబాబు గారి కంటే కొంచెం పర్వాలేదు. ఏ పథకాల కన్నా ప్రజల్లో మెయిన్ నిరుద్యోగ సమస్య కొంతవరకు కంట్రోల్ వచ్చింది, అది అది మెయిన్. ఏం లేదు, నిరుద్యోగ సమస్య దొరికింది అంటారా? ఉపాధి దొరికింది. ఎంతో 10,000 15,000 జీతం ఇచ్చుకొని చేస్తాం. అంటే ఇంతకుముందు చంద్రబాబు గారు వృత్తి ఇచ్చేవారు, నిరుద్యోగ వృత్తి. నిరుద్యోగ వృత్తి కన్నా ఇక్కడికి ఒక గవర్నమెంట్ జాబ్స్ ఇస్తున్నారు కదా, చాలా చోట్ల అన్ని ఫిలప్ చేస్తున్నారు కదా. అవునవును. కానీ ప్రజలు నాడి రేపు ఎలక్షన్స్ జరుగుతాయి కానీ తెలియదు. ప్రజలు నిరుద్యోగులకు కొంత ఉద్యోగాలు ఇచ్చారు, రైతులకు వచ్చేస్తాను చేస్తాను అని చెప్తున్నారు రైతులకు. నేను వచ్చినప్పుడు వస్తుందా క్యాంప్ నుంచి వరకు వస్తుంది, రైతులకు కూడా కొంచెం పర్వాలేదు సార్ మాకు అంటున్నారు. రేపు పంచాయతీ ఎలక్షన్స్ జరిగితే అసలు వాట్ ఈస్ ద పొజిషన్ తెలిసిపోతుంది. అది రైతుల వరకు హ్యాపీగా ఉన్నారు. రైతుల వరకు ఏదైనా ప్రజలకు న్యాయం చేస్తే ఆ పార్టీ ఉంటుంది, లేకపోతే అడ్రస్ ఉంటుంది సార్. ఏ పార్టీ అయినా అంతే, ఏ పార్టీ అయినా. ఇప్పుడు మనకి ఆ పార్టీ ఈ పార్టీ కాదు, ప్రజలకు మేలు చేసేవాడు కావాలి ముందు. అది ఎవరైనా 6 ఓట్లు జగన్ చేశాను. జగన్ చేశారు, మళ్ళీ ఇప్పుడు ఎవరికి వేస్తారు? జగన్ చేస్తాం. జగన్ చేస్తారు. ఎలా ఉంది పరిపాలన జగన్ గారు? బాగానే ఉంది. అద్భుతంగా. చంద్రబాబు రావాలనుకుంటున్నారు, జగన్ రావాలనుకుంటున్నారు? జగన్ రావాలి. ఇప్పుడు అన్ని పథకాలు ఇచ్చాడు కదా, జగన్ రావాలి. సూపర్ పాలన. సూపర్ అంటే దేనికి? బాగా దేనికైనా అభివృద్ధికి మంచి పాలన. సంక్షేమ పథకాలు అన్ని మంచి బాగున్నాయి. తిరుపతి ఎన్నికలు జరగబోతున్న ఉప ఎన్నికలు వైఎస్ఏ గెలిచింది, వైఎస్ఆర్ గెలిచింది. టీడీపీ నుంచి పనబాగ లక్ష్మీ గారు ఉన్నారు పోటీలో. ఆమె పెద్దగా మెజార్టీ ఏం కాదు. కాదంటారా? ఇంతకుముందు బాగానే వచ్చింది కదా, 4 లక్షల ఓట్లు వచ్చినాయి. వచ్చినా ఇప్పుడు ప్రభుత్వం వాళ్ళది, జగన్మోహన్ రెడ్డిది, మంచి పథకాలు బాగున్నాయి, బాగా చేస్తాడు. వైఎస్ఆర్సీపీ ఎలా ఉంది జగన్మోహన్ రెడ్డి గారి పథకాలు? బాగుంది పరిపాలన. ఏమేమి పథకాలు బాగున్నాయి? అన్ని పథకాలు ప్రజలకు ఉపయోగపడే ఉన్నాయి, అన్నీ ఉపయోగపడుతున్నాయి పేదలకి. మెయిన్ పేదలకి బాగా ఉపయోగపడుతున్నాయి. తిరుపతి ఉప ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఏమైనా లీడ్ చేసే అవకాశం ఉంటుందా? ఎందుకంటే అందరికన్నా ముందుగా పెట్టారు కదా అభ్యర్థిని చంద్రబాబు గారు. లేదు, వైఎస్ఆర్సీపీ వస్తుంది. ఛాన్స్ లేదు. అంటే జనసేన పవన్ కళ్యాణ్ గారు కూడా దిగుతానంటున్నారు, మీలాంటి యంగ్స్ అందరూ కూడా మీ దగ్గరకు వస్తారండి? ఒక నిమిషం, మీరు చెప్పండి. వైఎస్ఆర్సీపీ వస్తుంది. అంటే పవన్ కళ్యాణ్ గారు కానీ? పవన్ కళ్యాణ్ గారు వస్తారు, నిదానంగా వస్తారు. ఎట్ టైం రావాలంటే ఎవరికి వల్ల కాదు, జగనే వస్తాడు ఈసారి కూడా. అంటే పవన్ కళ్యాణ్ గారికి అప్పుడే అవసరం లేదన్నా, కొంచెం అయినా ఎక్స్పీరియన్స్ ఉండాలి కదా. ఇప్పుడున్న పరిస్థితులు అయితే ఎవరు రావాలి? వైఎస్ఆర్సీపీ రాజకీయంలో పనికిరాడు. వాళ్ళ అన్నగారు ఏం చేశారని అంతే ఈయన కూడా. సినిమా హీరో ఎవరికే, రాజకీయాలకు పనికిరాడు. ఆవేశం ఎక్కువ ఆయనకి, ఆ ఆవేశం పనికిరాదు రాజకీయంలో. అది అంటే సామాజిక వర్గం ఓట్లు కలిసి వస్తాయేమో అనుకుంటా. ఏం రావు,
ఏమాత్రం ఇప్పుడు ఆయన రెండు సార్లు పోటీ చేశాడు, ఏమాత్రం గెలిచాడు. చిరంజీవి గారు గెలిచారు. చిరంజీవి అంటే ఆయనకి అభిమానం ఉంది ప్రజల్లో కొంత. ఈయనకి ఏముంది, పవన్ కళ్యాణ్కి ఏముంది అభిమానం? అది అంటే ఇప్పుడు 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 అప్పుడే అవసరం లేదు అవసరం. రాజకీయంలో ఆయనకు అంత ఊహాగానం లేదు, అనుభవం లేదు. ఆయన ఆవేశపడటమే కానీ ఏమి లేదు. హడావిడి చేయటమే. జగన్మోహన్ రెడ్డి బాగుంది పరిపాలన. తిరుపతి ఎన్నికల్లో వైసీపీ వచ్చే అవకాశం ఉంటుందా? టీడీపీ ఛాన్స్ వైసీపీ వస్తుంది. సంక్షేమ పథకాల గురించి చంపేబహ అన్ని బాగా చేస్తున్నాడు, అందరికీ వస్తున్నాయి 99% అందరికి. ఏమన్నా తప్పు ఉన్నాయి కానీ మళ్ళీ కూడా ఇస్తున్నాడు. అంటే ప్రజలందరూ హ్యాపీగా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి పరిపాలన? ప్రజలందరూ హ్యాపీగానే ఉన్నారు. బాగుంది. అంటే మళ్ళీ ఆయనే వస్తారు అనుకుంటున్నారా? మళ్ళీ మీరు ఆయనే వస్తే మంచిది. ఇప్పుడు ఆల్రెడీ ఇక్కడ తిరుపతిలో ఉప ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి కదా, ఇప్పుడు ఇక్కడ ఏ పార్టీ వస్తుందని మీకు అనిపిస్తూ ఉంది? ఆయనే జగన్ వస్తారు. మళ్ళీ జగన్ వస్తారు అనిపిస్తుంది. టీడీపీ రావట్లేదు అంటే టీడీపీ వస్తుంది. టీడీపీ తక్కువ అనిపిస్తూ ఉందా? జగన్ పరిబంధం ఎక్కువ అనిపిస్తూ ఉంది. అంటే బాగుంది, బాగానే ఉంది. ఇల్లు కానీ ఇల్లడం కానీ బాగానే ఉంది. ఇబ్బంది అయితే టైం అని ఇవ్వడం లేదు. మొత్తం గాలి ఎట్ట ఎక్కువ ఉంది ఉండదు. మేము తెలుగుదేశం అభిమానం, జగన్ పరిపాలన బాగుంది. మాకు అభిమానం తెలుగుదేశం. జగన్ పరిపాలన ఉంది, అన్ని పథకాలు బాగా ఇస్తున్నాడు, బాగానే ఉంది. కానీ నేను అభిమానం తెలుగుదేశం, అన్ని బాగానే చేస్తున్నాడు. మరి ఓటు ఎవరికి వేద్దామనుకుంటున్నారు? నేనైతే తెలుగుదేశం అభిమాని, తెలుగుదేశం అభిమాని. నేను ప్రస్తుతానికి అయితే వైసీపీ వస్తుంది. ఎందుకని వైసీపీ వస్తుంది అనిపిస్తుంది? ఉండేది అందరూ ఎమ్మెల్యేలు ఈ కాన్స్టిట్యూట్లో ఏడుగురు వాళ్లే కదా. అలానే ఏదో ఉంది రైతులకి తప్ప కొరవాళ్ళందరికీ ఏదో చేస్తా ఉన్నాడు ఆయన. ఏదో ఇప్పుడు ఎలవలు పోతే ఇప్పటికి ఇతనాలు ఇప్పటికి ఇవ్వాల పెట్టారు. ఇంకా లేట్ అంట వాళ్ళు వచ్చేటప్పటికి అదును పోతా ఉంది. అంటే ఇదేనే కాదు, రైతులకు తప్ప కొరవాళ్ళందరికీ ఏదో తలరొంతిస్తా ఉన్నాడు అందరికీ. పండేది అమ్ముకోవచ్చు, ఇప్పుడు నారులు పోయినాయి కదా, వీళ్ళకేదో ఆదుకోవాలి. ఇప్పటికి ఎవరికి ఇంకా ఏం ఇప్పటి వరకు ఏం అందలా. అది వైఎస్ఆర్ పార్టీయే గెలుస్తుంది, గెలిచేదానికి అంతే. ఏం పెద్దగా రాబోదు అనుకుంటా. ఉండే సన్నగోళ్ళు కదా ఎక్కువ మంది, రైతులు ఎంతమంది ఉండారా? పరిపాలన అయితే బాగానే ఉంది, బాగానే ఉన్నాయి. కానీ అందేవాళ్ళకంటే కూడా అవసరం లేని వాళ్ళు కూడా ఎక్కువ అందుతున్నట్టుగా అనిపిస్తూ ఉంది. అవసరమైన వాళ్ళకంటే కూడా అవసరం లేని వాళ్ళు కూడా కొంచెం ఎక్కువగా అందుతున్నట్టుగా అనిపిస్తూ ఉంది. కొంచెం అందుతున్నాయి, అదే ఇప్పుడు ఎవరికి అవసరం కంటే కూడా ఇప్పుడు అవసరం లేని వాళ్ళు కూడా కొంచెం ఎక్కువగా అందుతున్నాయి. అట్లాగా రాకలేసిన వాడికి అన్నం పెడితే ఇబ్బంది లేదు, వేయని వాళ్ళకి కూడా ఎక్స్ట్రా ఇస్తే అప్పుడు గవర్నమెంట్ మీద కొంచెం అంటే గవర్నమెంట్కి కొంచెం భారం అవుతుంది కదా. ఇప్పుడు ప్రస్తుతానికి మన ఆంధ్ర గవర్నమెంట్ పరిస్థితి కొంచెం బాగా క్లిష్టంగా ఉంది, ఆర్థికంగా బాగలేదు కదా. ఆర్థికంగా బాగలేని దానికి ఇది కొంచెం భారం అవుతుంది కావాలనిపిస్తుంది నాకు.